న్యాయస్థానం మొదలుకుని దేవస్థానం వరకు, పంచాయతీ మొదలుకుని పార్లమెంట్ వరకు ప్రమాణాలు చేయడం తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వంలో పదవీ బాధ్యతలు స్వీకరించేటప్పుడు చేసే ప్రమాణ స్వీకారాలకు ప్రాచుర్యం ఎక్కువ. ఆ సందర్భాల్లో వినిపించే ప్రముఖమైన మాటను తీసుకుని భరత్ అనే నేను టైటిల్తో ప్రయోగం చేశారు దర్శకుడు కొరటాల శివ. 2016లో డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ కోసం ఆయన చేసిన ఈ సినిమా పేరు చూడగానే ఇదో రాజకీయ నేపథ్య చిత్రమని అర్థమైపోతుంది. వాణిజ్య చిత్రాల్లో సైతం సామాజిక సమస్యల్ని అంతర్లీనంగా చూపించే కొరటాల శివ ఈ చిత్రంలో మహేష్ బాబును ముఖ్యమంత్రి పాత్రలో చూపించారు. ఆయనకు మార్గదర్శిగా ప్రకాష్ రాజ్, మనసిచ్చిన యువతిగా కియారా అద్వానీ నటించారు. కొరటాల దేవిశ్రీ కాంబినేషన్ లో వరుసగా వచ్చిన 4వ చిత్రం ఇది. ఇందులో పాటలన్నీ రామజోగయ్య శాస్త్రి గారే రాశారు. వాటిలో హీరో హీరోయిన్ల మధ్య సాగే ఈ ప్రేమ గీతాన్ని యాజిన్ నిజార్, రీటా ఆలపించారు. మరి నేటి స్వరాభిషేకం వేదికపై ఆ పాట పాడడానికి యాజిన్ నిజారే రాబోతున్నారు విష్ణుప్రియతో. ప్రేమతో నీ పెదాల ముద్ర
గుర్ర బొమ్మలాగా చెయ్యన నా మెలోన దాని లోకిటల్ల వెయ్యన మాటి మాటికేదే ముద్దు ముచ్చ తాడిగా గుండెతో ప్రతకొ జన్మ